బిగ్ బాస్ 2 రెగ్యులర్గా చూస్తారా? అప్పుడప్పుడు. సో నిన్న ఈవినింగ్ కిరీటి ఎలిమినేట్ అయ్యాడు కదా, సో దాని గురించి మీ ఒపీనియన్? కిరీటి అంటే బాగానే ఆడతాడు కానీ కొంచెం కన్నింగ్గా అనిపిస్తాడు, మైండ్ గేమ్ ఆడుతున్నట్టు. కానీ కొంచెం కన్నింగ్ అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. అయితే అందరి విషయాలు ఒకరి నుంచి ఒకళ్ళకి చెప్తున్నట్టు చెప్తాడు. దాని గురించి అంటూ ఏం లేదు పెద్దగా, నాకు తెలిసిందైతే అంతే. నేను చూసినప్పుడు అలాగే ఉన్నాడు. కొంచెం నాకు తెలిసి నామినేట్ అయిన తర్వాత కొంచెం మూడ్ అవుట్ అయినట్టు అనిపించాడు. లేదు, ఒక ఛాన్స్ చాలండి. సో మిగతా కంటెస్టెంట్స్ గురించి? మిగతా కంటెస్టెంట్స్ అంటే అందరూ బాగానే ఆడతారు. కొంచెం దీప్తి గారు బాగా ఆడతారు. లేదు, దీప్తి గారు, తను బాగా ఆడతారు, తనంటే ఇష్టం. సో నెక్స్ట్ ఎలిమినేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు? గణేష్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఎందుకు? కామన్ మ్యాన్ అయినందుక? కామన్ మ్యాన్ అని కాదు, పెద్ద పార్టిసిపేషన్ ఏం లేదు దేంట్లో. అదే ఇప్పుడు గణేష్ గారిని ఇడిచిపెట్టేసి కిరీటిని ఎందుకు ఎలిమినేట్ చేశా అనుకుంటున్నారు? కిరీటిని అంటే చూస్తున్నారు కదా అందరూ, తనే కొంచెం కన్నింగ్గా ఆడుతున్నట్టు అనిపించాడు వాళ్ళకి. సో గోడ మీద పిల్లి అనేది నేమ్ యాప్ట్ అనుకుంటున్నారా కిరీటికి? అంత సూట్ అవ్వలేదు అనిపించింది. సో ఒకవేళ మీ స్టేట్మెంట్ కిరీటి గురించి చెప్పాలంటే, ఒక్క సింగిల్ వర్డ్లో మీరు చెప్పాలంటే? కొంచెం కన్నింగ్ ఆడతాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.